అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం. పోటీ నుంచి వైదొలిగిన జై బైడెన్, కమలా హారీస్ కు సపోర్ట్. అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారీస్ ట్రంప్ ను ఓడించడమే లక్ష్యమని ప్రకటన. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, సామాజిక ఆర్థిక సర్వేల నివేదికలను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నేడు ఢిల్లీలో ఎన్డీఎస్సీఏ సమావేశం. కమిషన్ విచారణపై సమీక్షించిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. మంగళగతంలో బలహీనపడిన అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు. భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారి. కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత గోదావరి. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా నీటి ప్రవాహం. ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. కాటన్ బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్లు దాటిన వరద. ఇవాళ తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. జురాలా ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి. 22 గేట్లను ఎత్తి 119,000 క్యూసెక్ల నీటి విడుదల. సమీప గ్రామాల ప్రజలు, రైతులను అప్రమత్తం చేసిన అధికారి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. క్రమంగా పెరుగుతున్న జలాశయం నీటి మట్టం. రాజమండ్రి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు. ఆసుపత్రులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్న గర్భిణీలు. రోడ్ల సదుపాయం లేక డోలీల్లో తరలింపు. నల్లమల అడవిలో కనువిందు చేస్తున్న జలపాతాలు. ఆకట్టుకుంటున్న పర్వత శిఖరాల మీదుగా జాలవారుతున్న నీరు. చినేత కార్మికుల ఆత్మహత్యలపై కేటీఆర్ ఆందోళన. కాంగ్రెస్ పాలనలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిందని ట్వీట్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్. కుప్పం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసు. అసత్యపు ప్రచారాలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ధర్మవరం రోడ్లో భూములకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన. తిరుపతిలో టీడీపీ కార్యకర్తల హింసాకాండ. ఆటోనగర్లో యువకులపై పులివర్తి నాని అనుచరుల దాడి. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఏపీలో విధ్వంస పాలనపై తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం. చెలో ఢిల్లీ సేవ్ ఏపీ పోస్టర్ను ఆవిష్కరించిన నిరసన. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, బోనాల ఉత్సవాల్లో ఇవాళ కీలక ఘట్టం. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత. రౌడీ షీటర్లపై హైదరాబాద్ పోలీసుల నజర్. అత్తాపూర్లో 9 మంది అరెస్ట్. తుపాకీ, తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా పోలీసులు. విశాఖ నుంచి తెచ్చి కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్నట్టు గుర్తింపు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో టేకు కలప సీజ్. అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారి. అమర్నాథ్ పుణ్యక్షేత్రానికి బయలుదేరిన తాజా బ్యాచ్. యాత్రికులకు భద్రత కట్టుదిట్టం. కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14 ఏళ్ల బాలుడు మృతి. గుజరాత్ను వణికిస్తున్న చండీపుర వైరస్. రాష్ట్ర వ్యాప్తంగా 50 కేసులు నమోదు. 16 మంది మృతి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 93% ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశాలు. భారత టెన్నిస్ దిగ్గజాలకు అరుదైన గుర్తింపు. లియార్ పేస్ విజయ్ అమృత్ రాజ్కు ఇంటర్నేషనల్ ఆఫ్ ఫేమ్ టు చోటు.